शुक्लाबरधर विष्णु शिशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम झाएत्सर्विघ्नोपात आपदापर्ता लोकाभिरामं श्रीराम भूय भूयो नमा बुद्धिर्बलम यशोधम నిర్భయత్వమరోగత అజాడ్యం స్మరణాద్ భవే పిఎంసి ప్రేక్షకులు నమస్కారాలు మనం హనుమద్వైభవం కార్యక్రమంలో ఉన్నాం అహల్యా గౌతములకు అంజన కుమార్తెగా పుట్టింది అహల్య శాపగ్రస్తురాలయ్యింది ఈ కాలంలోనే కుంజరుడు అని చెప్పి ఒక వానరు వీరుడు ఉండేవాడు ఆయన భార్య పేరు వింజావళి చాలా ఉత్తమ దంపతులు సచ్చరిత్ర కలిగినటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి సంతానం లేదు భారతంలో కర్మబంధంబు ఆత్మతంత్రంబుగాక ఉండు అని చెప్పి చెప్పటం జరుగుతుంది మన చేతుల్లో ఏమీ లేదు బాగా సంపదలుంటాయి కోటీశ్వరులుగా ఉంటారు కానీ వాళ్ళకి సంతానం ఉండదు దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటారు తినడానికి తిండి కూడా ఉండదు వాళ్ళకి పెక్కు సంతానం దడిద్రుడికి పెద్ద సంతానం కలుగుతూ ఉంటుంది ఇట్లా మన చేతుల్లో అంతా ఉంటుంది అని అనుకుంటాం కానీ చాలా తక్కువగానే ఉంటుంది అది మనం గ్రహించాలి తప్పకుండా ఇలా జరిగి తీరుతుంది అనుకున్నానండి ఎందుకు అట్లా అయిపోయిందో అర్థం కావటం లేదు దాన్నే అదృష్టమని దైవమని భాగధేయమని భాగ్యమని ఈ విధంగా పెద్దలు చెప్పారు అట్లాగే కుంజరునికి కూడా అన్ని రకాల శక్తియుక్తులు ఉన్నాయి కానీ సంతానం లేదు సంతానం కోసమని ఆయన పరమశివుని గురించి తపస్సు చేశాడు తపస్సు చేస్తే పరమశివుడు సాక్షాత్కరించాడు సాక్షాత్కరించి నీకు ఏ వరం కావాలో కోరుకోవలసింది అనంటే నాకు సంతతిని ఇవ్వలసింది పుత్ర సంతతిని ప్రసాదింపవలసింది అని చెప్పి కోరాడు అప్పుడు పరమశివుడు చెప్పాడు నీకు ఈ జన్మలో సంతాన యోగం లేదు కానీ నువ్వు నన్ను గురించి ఇంతగా తపస్సు చేశావు నిన్ను అనుగ్రహించడం నా కర్తవ్యము కాబట్టి చెబుతున్నాను సంశయమొందకుండుము అల చక్కని కన్యకుబుట్టునస్మదీయాంశమునన్ కుమారవరుడు ఆంతరహ్య విరోధి యూధ విభ్రంశర విప్రభావుడు అనపాయ గుణాకరుడు ఆతడే గనుమంచు గిరీసుడే గినన్ ఓ కుంజరా నీకు ఈ జన్మలో సంతాన యోగం లేకపోయినా కూడా ఒక కుమార్తె దత్తుగా ఇవ్వబడుతుంది ఆ కుమార్తెకి ఒక కుమారుడు కలుగుతాడు నా అంశతోనే కుమారుడు కలుగుతాడు అతని వల్ల నీకు చిరకీర్తి వస్తుంది అని చెప్పి అనుగ్రహించాడు కుంజరుణ్ణి అంతర్ధానం చెందాడు పరమశివుడు కుంజరుడు కూడా పరమానంద భరితుడయ్యాడు తనకు ఒక కుమార్తె లభించటం తధ్యము పరమశివుని వాక్యం ప్రకారం ఆమెకు ఒక కుమారుడు కలగటం అంటే దౌహిత్రుడు ఆ దౌహిత్రుడు చాలా గొప్పవాడు పరమశివుడే పుడతాను అని అన్నాడు అంటే అంతకంటే ధన్యత ఉంది అలా సంతోషించాడు కుంజరుడు ఈ పరిస్థితుల్లోనే గౌతముడు అంజన శతానందులతో ఉన్నప్పుడు నారదుడు వచ్చి బావగారు ఈ పిల్లలతో మీరేం చేసుకుంటారు మీ తపస్సుకు కూడా వీళ్ళు ఆటంకము కాబట్టి నేను ఒక ఉపాయం చెబుతాను వినండి కుంజరుడు అనేటటువంటి వానర వీరుడు గొప్ప తపస్సు చేశాడు పరమశివుణ్ణి గురించి తపస్సు చేసి వరం పొందాడు ఒక యోగ్యురాలు దత్తతగా ఇవ్వబడుతుంది అని ఆ యోగ్యురాలు ఎవరూ కాదు నీ కుమార్తె అయినటువంటి అంజనే అందువల్ల నువ్వు ఈ అంజనని కుంజనుకు దత్తత ఇవ్వవలసింది ఆయన యొక్క పెంపకంలో పెరిగేటట్లుగా ఆయనకు సమర్పించవలసింది అని చెప్పి సలహా చెప్పాడు అట్లాగే ఈ శతానందుణ్ణి జనక మహారాజుకు అప్పచెప్పవలసినది అక్కడ ఇతడు మంత్రిగా పురోహితుడిగా గొప్ప గౌరవం పొందుతాడు అని కూడా ఆ జనక వంశానికి మీరే గురువులు అందువల్ల మీ సంతతి అయినటువంటి శతానందుడే మీ తర్వాత ఆ వంశంలో పురోహితుడుగా మనగలుగుతాడు అని చెప్పి చెప్పటం వల్ల గౌతముడు నారదుని మాట విని కుంజరునకు తన కుమార్తె అయినటువంటి అంజనని దత్తతగా ఇచ్చాడు వానరునకు వానర వీరునకు కుమార్తెగా వెళ్ళింది అంజన ఈమెకి అనంతర కాలంలో వానరుడే సంతానంగా కూడా కలిగాడు దానికి కూడా తల్లి శాపం కారణం ఏమిటంటే ఎప్పుడైతే వాలి సుగ్రీవులు వానరులైపోయారో గౌతముని యొక్క శాపం వల్ల అహల్యకి ఈ విషయం తెలిసి అంజన వల్లనే ఇది జరిగింది అని చెప్పి గ్రహించినటువంటిదై ఓ అంజన నా కుమారులు వానరులు అవటానికి కారకురాలు అయ్యావు కాబట్టి నీ కుమారుడు కూడా వానరుడు అవుతాడు అని చెప్పి చెప్పించింది కుమారుడు వానరుడు అవ్వటం తర్వాత ముందు వానరుని దగ్గరే చేరింది అంజన కుంజరుడు అల్లారు ముద్దుగా అంజనని పెంచుకుంటున్నాడు యుక్తవయస్కురాలైంది ఆమెను చూశారు దేవతలు మునులు ఈమె ఉత్తమ గుణ సంపన్నుడు మహావీరుడు అయినటువంటి కేసరికి తగినటువంటి భార్య అవుతుంది అని చెప్పి గ్రహించారు గ్రహించి కుంజరుడి దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రార్థించారు ఓ కుంజరా నీ కుమార్తె అయినటువంటి అంజనని కేసరికి ఇచ్చి వివాహం చేయవలసింది కేసరి మహావీరుడు అంతేకాదు దేవతలకు మునులకు కూడా ఎంతో ఉపకారం చేసి ఉన్నాడు సర్వగుణ సంపన్నుడు సకల ఐశ్వర్యవంతుడు కాబట్టి ఆయనకి ఇవ్వవలసినది నీ కుమార్తె సుఖపడుతుంది అని అంటే దానికి కుంజరుడు అంగీకరించాడు వెంటనే ఈ దేవతలు మునులు కేసరికి చెప్పారు ఇట్లా కుంజరుని యొక్క కుమార్తె అంజన మీకు అన్ని విధాలా తగినటువంటిది ఆమెని పెండ్లాడవలసింది అని కేసరి ఆమోదం జరిగింది అట్లా కేసరికి అంజనకి ఒక మంచి ముహూర్తంలో వివాహం జరిగింది దేవతలు మునులు అందరూ కూడా ఆశీర్వదించారు ప్రజాయై గృహమేధినాం అన్నారు అట్లా గృహస్థులు అవుతారు దేవతల మాట విని కేసరి కూడా అంజనను వివాహం చేసుకుని గృహస్థుడయ్యాడు ఎందుకు గార్హస్థ జీవితము అంటే ప్రజాయ్ సంతానం కోసమని సత్సంతానం కోసమని ధర్మప్రజా సంపత్ర్థం స్త్రీ ధర్మ ధర్మప్రజ ఉత్తమ సంతానం కోసమని స్త్రీని స్వీకరించాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది అందుకోసమనే అంజనని వివాహం చేసుకున్నాడు కేసరి వాళ్ళిద్దరి యొక్క వైవాహిక జీవితం సుఖమయంగానే సాగుతూ ఉన్నది కానీ సంతానం కలగలేదు అంజనా కేసరుల యొక్క వైవాహిక జీవితంలో లోటు అది ఒక్కటే సంతానం లేకపోవటము గార్హస్య జీవితానికి తీరని లోటు అసలు వివాహం చేసుకునేదే సత్సంతానం కోసమని ఉద్యోగస్తురాలయ్యి సంపాదించి పెడుతుందని కాదు మరో కారణం కాదు వంట చేసి పెడుతుందని కాదు ఇవన్నీ కాదు ధర్మ ప్రజాసంపత్ అర్థం ఉత్తమ సంతానం కనటం కోసమనే వివాహం చేసుకోవటం అట్లాగే స్త్రీకి కూడా మాతృత్వమే పరిపూర్ణత ఉద్యోగం కాదు పరిపూర్ణత చదువుకున్నాం ఉద్యోగం చెయ్యాలి ఉద్యోగం చేసి సంపాదించాలి ఇంతవరకు పరిమితమైతే స్త్రీ జీవితం పరిపూర్ణం కాదు మాతృత్వం సాధించాలి అది పరిపూర్ణతకి నిదర్శనం అంజనకి ఈ విషయం తెలుసు తనకు సంతానం కలగలేదు ముఖ్యంగా సంతానం కలగకపోతే పురుషులకంటే స్త్రీలకి విచారం ఎక్కువగా ఉంటుంది బాధ ఎక్కువగా ఉంటుంది ఎందువల్ల అంటే స్త్రీని తోటి వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు ఏమన్నా విశేషమా ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు అవన్నీ కూడా వీళ్ళకి ములుకులై గుచ్చుకుంటూ ఉంటాయి బాధిస్తూ ఉంటాయి అందువల్ల స్త్రీలు ఎక్కువ బాధపడతారు సంతానం కలగకపోతే అంజన కూడా సంతానం కలగనందుకు చాలా విచారించింది ఎలాగైనా సరే సత్సంతానాన్ని పొందాలి అని అనుకున్నది ఇలా ఆలస్యంగా సంతానం కలగటము అని అంటే అది ఉత్తమ సంతానం కలగటానికి అవుతుంది ఎందువల్ల అంటే సంతానం కోసమని ఏవో కొన్ని గొప్ప ప్రయత్నాలు చేస్తారు అంజన కూడా తపస్సు చేసి సంతానం కందాము అని చెప్పి నిశ్చయించుకున్నది తపస్సు వల్ల సాధ్యం కానిది లేదు కాబట్టి ఉత్తమ సంతానం కోసమని తపస్సు చేయాలి అని నిశ్చయించుకున్నది నిశ్చయించుకుని ఆ నిశ్చయంతో బయలుదేరింది ఇల్లు వెడలి బయలుదేరితే ఆమెకి మతంగ మహాముని ఎదురయ్యారు ఎదురయ్యమ్మా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు అడిగితే అప్పుడు అంజన చెప్పింది మహానుభావ నాకు సంతానం కలగలేదు అటువంటి సంతానాన్ని పొందడం కోసమే తపస్సు చేయటానికి వెడుతున్నాను అని అంటే అప్పుడు మతంగ మహాముని చెప్పారు అమ్మా నువ్వు వెంకటాద్రి మీద ఏడుకొండల్లో వెంకటాద్రి మీద గంగకి అభిముఖంగా ఉండి నువ్వు తపస్సు చేయవలసినది నీకు తప్పకుండా ఉత్తమ సంతానం కలుగుతుంది అని చెప్పి చెప్పాడు వెంటనే అంజన వచ్చి తన భర్తకి చెప్పింది భర్త అనుమతి లేకుండగా వ్రతాలు కానీ దీక్షలు కానీ తపస్సులు కానీ ఇటువంటివేవి భార్య చేయకూడదు భార్య అనుమతి లేకుండగా భర్త కూడా అలా అటువంటివి తలపెట్టకూడదు ఎందువల్ల అంటే భార్యాభర్తలు ఇద్దరూ ఒకటి వాళ్ళు నియమనిష్టలతో ఉండాలి అంటే ఒకళ్ళు నియమనిష్టలతో ఉండాలి అంటే రెండు వాళ్ళు కూడా ఉండి తీరాల్సిన అవసరం వీళ్ళు బ్రహ్మచర్యనిష్టాగరిష్ఠులే ఉండాలి అంటే భార్యాభర్తల్లో ఒకళ్ళు ఉండాలి అంటే రెండు వాళ్ళు కూడా ఉండి తీరాలి అందువల్ల వాళ్ళ అనుమతితోనే వీళ్ళు ఇటువంటి నియమాలు స్వీకరించాలి అనేది కూడా శాస్త్రం మన ధర్మశాస్త్రాలు ఎంత గొప్ప ఆలోచన కలిగినటువంటివి అంటే ఎవరైనా అతిథులు వస్తారు అని అనుకున్నప్పుడు ఆ అతిథులని పిలిచి ఆహ్వానించే ముందు భారీ అనుమతి తీసుకోవాలి అని చెప్పి చెప్పారు ధర్మశాస్త్రాల్లో ఎందుకు భారీ అనుమతి తీసుకోవటం అతిథుల్ని పిలవటం తేలికే పురుషుడికి కానీ వాళ్ళకి వండి ఎవరు కష్టమంతా ఎవరిది కాబట్టి ఆమె అనుమతి లేకుండా అతిథుల్ని ఇష్టం వచ్చినట్టుగా ఆహ్వానించకూడదు ఆమె అనుమతి లేకండగా ఇష్టం వచ్చినట్లుగా తను నియమాల్ని పెట్టుకోకూడదు దీక్షలు పట్టకూడదు మండల దీక్ష చేయదలుచుకున్నాడు నలభై రోజులు దీక్ష చేయదలుచుకున్నాడు అలా అనిపించంగానే మెదలకండగా వెళ్ళి దీక్ష తీసుకోకూడదు ఎందుకంటే ఈ నలభై రోజులు అతడు దీక్షలో నియమంగా ఉన్నప్పుడు ఆమె నియమంగా ఉండవలసిన పరిస్థితి కాబట్టి ఆమె అనుమతితోనే ఈ విధంగా నేను చేద్దామనుకుంటున్నాను అని చెప్పి చెప్పి చెయ్యాలి అట్లాగే స్త్రీ అయినా పురుషునితో చెప్పాలి అందువల్ల అంజనాదేవి చెప్పింది ఇట్లా ఆకాశగంగకి అభిముఖంగా ఉండి తపస్సు చేయమని చెప్పి మతంగ మహాముని తెలియజేశారు అలా తపస్సు చేయటానికి నేను సిద్ధమవుతున్నాను అని అంటే అప్పుడు కేసరి చెప్పాడు అంజనా నేను కూడా సపరివారంగా వెంకటాద్రి మీదకే వచ్చి నివసిస్తాను నీకు రక్షణగా ఉంటాను అన్నాడు అది కూడా వానర జాతికి నిలయమైనటువంటిదే తిరుపతి కొండలన్నీ కూడా ఒకప్పుడు వానర జాతికి నిలయాలు చాలా ఎక్కువగా వానరాలు ఉండేవి కరెంటు స్తంభాలు ఇవి వచ్చాక భవనాలు అవి పెరిగాక కొంత వానర జాతి తగ్గిపోయింది కానీ మొట్టమొదట్లో వానర జాతి చాలా విశేషంగా ఉండేది అసలు తిరుపతి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు పూర్వీకులు బాలాజీ లీలలు కాదు బాలాంజీ లీలలే చెప్పేవాళ్ళు బాలాంజనేయుని యొక్క లీలలే ఎక్కువగా చెబుతూ ఉండేవాళ్ళు లడ్డు కొని ఊరికినే పక్కన పెట్టానండి అంతే తీసుకెళ్ళిపోయింది గుడ్డలారేసుకున్నాం అది కాస్త ఎత్తుకు వెళ్ళిపోయింది ఇట్లా ప్రతి విషయాలు కూడా ఆంజనేయ స్వామి యొక్క లీలలు వానర లీలలే చెప్తూ ఉండేవాళ్ళు అది వానర నిలయం అట్లా కేసరి కూడా సపరివారంగా ఆ వెంకటాద్రి మీదకి చేరాడు అంజనాదేవి ఆకాశగంగకి అభిముఖంగా ఉండి ఘోరమైనటువంటి తపస్సు చేసింది ఒంటికాల మీద ఉండి తపస్సు చేసింది సత్సంతానం కోసమే ఆమె అంజలి ఘటించి నమస్కార ముద్ర అంజలి కూడా నమస్కార ముద్ర లాంటిది అంజలి ఘటించడం అంటే రెండు చేతులు ఆ దోషుల్లాగా పట్టి చేసేది అంజలి ఘటించడం రెండు చేతులు కలిపి చేసేది నమస్కారం ఆమె అంజలి ఘటించి ఆ పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తూ ఉంటే ఆ పరమేశ్వరుని యొక్క అష్టతనువుల్లో ఒకడైనటువంటి వాయుదేవుడు తన ఎందు ఉన్నటువంటి సకల దేవత తేజపుణ్యం ఏదైతే ఉన్నదో దానిని ఈమెకి సమర్పించడానికి నిశ్చయించాడు ఏ విధంగా అయితే కశ్యపుడు తపస్సు చేస్తుంటే వాయుదేవుడు అగ్నిదేవుడు సహాయం చేశారో అట్లా ఈ అంజన తపస్సు చేసే కాలంలో కూడా వాయుదేవుడు సహకరించడం మొదలుపెట్టాడు ఆమె అంజలి ఘటించి ఉంటే ఆ దోసిట్లో ఫలాన్ని సమర్పించేవాడు ఆ ఫలాన్ని ఆమె భక్షిస్తూ ఉండేది అట్లా నిశ్చలంగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక మాటు తన ఎందు ఉన్నటువంటి సకల దేవతల తేజపుంజాన్ని రూపంలో అంజనికి సమర్పించాడు అంజన దోసిట్లో పడేశాడు అంజన దాన్ని స్వీకరించింది స్వీకరించాక అనతి కాలంలోనే ఆమె ఎందుకు గర్భచిహ్నాలు పొడమే ఎందుకంటే సకల దేవతల తేజపుంజ్యం రుద్రవీర్యం ఆమె ఎందు ప్రవేశించింది వాయుదేవుడి కారణంగా ఆ తేజస్సుని స్వీకరించాక అది ఆమెలో శిశువుగా పెరగటం మొదలుపెట్టింది గర్భచిహ్నాలు కనపడ్డాయి ఆమె చాలా ఆందోళన పడ్డది అయ్యో నేను నిశ్చయంగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటే నా ఎందు ఇటువంటి లక్షణాలేమిటి అని చెప్పి ఆందోళన పడితే అప్పుడు ఆకాశవాణి పలికింది మా భూత్తే వ్రతభంగోయం మా విషీదవరాననే దేవప్రసాదాత్తే గర్భే మహా వ్యక్తిర్భవిష్యతి అని చెప్పి అమ్మా అంజనాదేవి మా భూత్తే వ్రతభంగోయం నువ్వేదో ఆందోళన పడుతున్నావు వ్రతభంగమైంది అని మా భూత్తే వ్రతభంగోయం నీకు ఇదేది కూడా వ్రతభంగము కాదు నియమభంగము కాదు మా వరాన నేను వేమాత్రం కూడా దుఃఖించవలసిన అవసరం లేదు దేవప్రసాదాత్తే గర్భే భగవద్ అనుగ్రహం వల్ల నీ గర్భమునందు ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు అని ఆకాశవాణి చెప్పింది ఆకాశవాణి పలికినటువంటి పలుకు కేవలం అంజనకి రహస్యంగా చెప్పదు కదా ఆ పరిసరాల్లో వినపడ్డది అది కేసరి కూడా విన్నాడు చాలా సంతోషించాడు ఇక అంజనాదేవి తన గర్భమునకు వివరణ ఇచ్చుకోవలసినటువంటి అవసరం లేదు కేసరికి అందువలనే వాళ్ళకి పుట్టినటువంటి సంతానమైన ఆంజనేయుడు కేసరికి క్షేత్రజుడు క్షేత్రజ సంతానం అయ్యాడు వాయుదేవునకు ఔరస సంతానం అయ్యాడు అట్లా ఈమె గర్భము ధరించింది నియమిత కాలం ఆ గర్భాన్ని ధరించాక ఆమెకి ఒక శిశువు కలిగాడు ఎప్పుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు అంటే వైశాఖ బహుళ దశమి నాడు పూర్వభాద్ర నక్షత్రంలో వైద్యుతి యోగంలో కర్కాటక లగ్నంలో వైశాఖ మాసంలో కర్కాటక లగ్నము అంటే సుమారుగా మధ్యాహ్నం కావస్తూ ఉంటుంది అటువంటి సమయంలో ఒక శిశువు జనించాడు చాలా అద్భుతమైనటువంటి రీతిలో కలిగాడు ఆయన ఆయన పుట్టుకతోనే మాణిక్య కుండలాలు కలిగి ఉన్నాడు పట్టు పీతాంబరం ధరించి ఉన్నాడు యజ్ఞోపవీతం స్వర్ణ యజ్ఞోపవీతం ధరించి ఉన్నాడు పింగళవర్ణం కలిగి ఉన్నాడు ధ్వజము అంకుశ వజ్ర చిహ్నాలు ఆయన చేతి ఎందు ఉన్నాయి పద్మచిహ్నం ఉన్నది ఇలా అద్భుతమైనటువంటి రీతిలో ఆయన యొక్క జననం జరిగింది ఆయన పుట్టినటువంటి సందర్భంలో రాక్షస అంతకుడుగా పుట్టాడు కాబట్టి దేవతలందరూ కూడా పరమానంద భరితులయ్యారు పుష్పవృష్టి కురిపించారు పూలవాను కురిపించారు దేవదుందుబులు మురోగాయి కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు ఆనందదాయకమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు అసాధారణమైన సంఘటనలు జరిగినప్పుడు దేవతలు పరమానంద భరితులై పుష్పవృష్టి కురిపిస్తారు పూలవాను కురిపిస్తారు అలా జరిగింది ఆంజనేయ స్వామి పుట్టినప్పుడు కూడా ఆయన కుమార బ్రహ్మచారి అని చెప్పి చెప్పబడతాడు ఎందువలంటే పుట్టుకతోనే ఆయనకి యజ్ఞోపూతం ఉన్నది ఆంజనేయ స్వామికి ఉపనయనం ఎప్పుడైంది అని చెప్పి కొందరు ప్రశ్నించుకుంటూ ఉంటారు ఆయనకు ఉపనయనం అయ్యేదేమీ లేదు ఆయన పుట్టుకతోనే యజ్ఞోపీతంతో పుట్టాడు అలా పుట్టినటువంటి సందర్భంలో దేవతలు పుష్పవృష్టి కురిపించి నృత్యం ఆనందంతో నృత్యం చేస్తే రాక్షసుల కిరీటాలలో ఉన్నటువంటి మణులు అకారణంగా నేలరాలేయట కిరీటాల్లో ఉన్నటువంటి మణులు నేలరాలటము అంటే అది అపశకునం వాళ్ళకి వినాశహేతువు అని అర్థం అంతేకాదు రాక్షసీ గణం ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో రాక్షసుల భార్యలు వాళ్ళ గర్భస్థ శిశువులు కూడా కంపించాయట ఆంజనేయ స్వామి జనన సమయంలో అంటే ఆ పుట్టబోయే రాక్షస మూకల్ని కూడా ఈయన అంతం చేయబోతున్నాడు అని చెప్పి అది సంకేతంగా కొన్ని ఇవి శకునాలు ఈ శకునాలు అనేటటువంటి వాటిని మనం కొందరం నమ్ముతాం కొందరం నమ్ము కానీ కొన్నిటిని మనం ఒప్పుకుని తీరుతూ ఉంటాం భవిష్యత్తుకు సూచకాలుగా ఉంటాయి శకునాలు బల్లి కూతలు బల్లి పాటలు అట్లాగే కొన్ని పక్షుల యొక్క కూతలు ఇవన్నీ శకునాలుగా పరిగణిస్తూ ఉంటారు ఎందుకు అవి చేస్తాయి ఏం తెలుస్తుంది అని మనం అనుకోవచ్చు కానీ కొన్నిట్ని మనం ఊహిస్తే వర్షం కురవబోయే ముందు కప్పలు బెకబెకలాడుతూ శబ్దాలు చేస్తూ మనకి తెలుస్తుంది అంటే అవి అలా బెగబలాడుతూ ఉంటే వర్షం రాబోతుంది అని చెప్పి అట్లాగే వర్షం రాబోతుండగా తూనీగలన్నీ కూడా వ్యాపించి ఆకాశంలో సంచరిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా వర్ష సూచనలు శకునాలే ఇవి కూడా వీటిని కొన్నిటిని మనం అంగీకరించగలము కొన్నిట్లు మనం అంగీకరించలేము అంటే వాటికి కొన్ని జ్ఞానాలు ఉంటాయి రాబోయేటటువంటి విషయాన్ని గ్రహించగలిగేటటువంటి స్థితి అటువంటి శకునాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఆంజనేయస్వామి పుట్టినటువంటి సమయానికి అంజనాదేవికి సంతానం కలిగేటటువంటి సమయానికి రాక్షసులు కంపించిపోయారు దేవతలు ఆనందభరితులయ్యారు స్వస్తి